హాయ్ అండి, నమస్తే. నేను మీ ఝాన్సీ శివకుమార్. అందరూ బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. తప్పకుండా మనమందరం ఎప్పుడూ బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో శుక్రవారం నాడు వాయనం ఎలా ఇవ్వాలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ముందుగా మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి ఆసనం ఏర్పరిచి కూర్చోబెట్టాలండి. ఒక బెడ్షీట్ కానీ ఒక చైర్ కానీ ఏదైనా వేసి వాళ్ళని కూర్చోబెట్టి మనం కుంకుమ బొట్టు పెట్టుకొని ముందుగా కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి పసుపు తడిచేసి ఇచ్చి సూత్రాలకు రాసుకోమని, తర్వాత కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు ఇవ్వాలి తాంబూలం అయిన తర్వాత వేయటానికి. తర్వాత మనం తాంబూలమునకు ఒక రెండు తమలపాకులు, రెండు గుండు వక్కలు, ఒక రూపాయి కానీ 2 రూపాయలు బిళ్ళ కానీ, లేకపోతే 11, 21 రూపాయి మన స్తోమత ప్రకారం ఎంత ఉంటే అంత చిల్లర పైసలు, 1-2 అరటిపళ్ళు, పువ్వులు, జాకెట్ ముక్క, వాటితో పాటుగా 1 డజను కానీ 1/2 డజను కానీ గాజులు మనకి వీలు కుదిరితే వాళ్ళకి ఈ తాంబూలంలో స్టిక్కర్ ప్యాకెట్లు, గోల్ రంగులు, గోరింటాకు, అలా ఏవి వీలైతే అవి కూడా ఇవ్వచ్చు. ముఖ్యముగా ఆకు, వక్క, పువ్వులు, జాకెట్ ముక్క, గాజులు, కొమ్ము శనగలు తాంబూలంలో ఇస్తారు. ఇచ్చిన తమలపాకులు మంచివి ఇవ్వాలండి. అలాగే కొమ్ము శనగలు కూడా పుచ్చిపోయినవి, అలాంటివి కన్నాలు పడినవి రాకుండా చూసుకోవాలి. మనం ఇచ్చే కొమ్ము శనగలు ఎంత మంచివి ఇస్తే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని అంటారు. వక్కలు మంచివి ఇవ్వాలి. వక్కలు లాంటివి లవంగ చూరు అని ఉంటుంది, అవి ఇవ్వకూడదు. తాంబూలం అయితే 3 గ్రూపులకు కానీ, 5 గ్రూపులకు కానీ, 9 మందికి కానీ అలా ఇస్తారు. వాయనం మాత్రం 1 గ్రూప్కి ఖచ్చితంగా ఇవ్వాలి. వాయనం అంటే అమ్మవారికి అన్నీ చూపిస్తాం కదండి, సంపూర్ణంగా అమ్మవారికి ఏవైతే అన్నీ ఒకటి పెడతామో అది ఎవరికైనా 1 గ్రూప్కి ఇవ్వాలి. ఈ తాంబూలంలో పసుపు, కుంకుమ ప్యాకెట్లు పెట్టేస్తానండి నేను, అందుకే చూపించలేదు. మనం వచ్చిన లక్ష్మీదేవికి ఇస్తినమ్మ వాయనం అంటూ చీర కొంగులో తాంబూలమును, వాయనమును ఇస్తాము. ఆ వచ్చిన లక్ష్మీదేవి కూడా పుచ్చుకుంటినమ్మ వాయనం అని తీసుకుంటారు. అరటిపళ్ళతో పాటు యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అలా బత్తాయిలు కూడా ఇస్తారు. నాకు తెలిసిన ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.